వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఫ్రెండ్స్, ఈ రోజైతే మీకు ఒక లాగ్ అయితే వస్తుంది. అది ఏంటి అంటే మన గచ్చిబౌలి శిల్పారామంలో క్రాఫ్ట్ మేళా జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడికైతే మేము వెళ్ళాము సండే. సో అది ఆ లాగ్ అయితే మీరు ఈరోజు ఒక పార్ట్ వన్ అయితే చూస్తారు. సో ఇది పార్ట్ వన్, పార్ట్ టూ, టూ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయింది. సో అందుకని మీకు బోర్ కొట్టకూడదు కదా, అందుకని టూ పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసేసాను. అయితే వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ మేము ఈ గచ్చిబౌలి సైడ్ రావడం ఏంటంటే సెకండ్ టైం అనుకుంటా. సో పిల్లలైతే చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యారు ఐక్య ఇవన్నీ చూసి. సో నాకు అందుకే షూట్ చేయాలనిపించింది, షూట్ చేశాను. అండ్ ఈ క్రాఫ్ట్ మేళా వచ్చేసి December 15th ని స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అండ్ అలాగే 31st వరకు ఉంటుందంట క్రాఫ్ట్ మేళా. 31st ఇస్ ద లాస్ట్ డే. సో ఇంకా ఆల్మోస్ట్ ఈరోజు 21 కాబట్టి ఇంకొక 9 డేస్ ఉంటుంది. సో మీరు వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ యూజ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్. చాలా చాలా కలెక్షన్ ఉంది. మీకు హోమ్ డెకర్కి కానీ, ఈవెన్ మీరు టాప్స్ తీసుకున్నా, సారీస్ తీసుకున్నా, మ్యాట్స్ తీసుకున్నా, డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నా, ఏం తీసుకున్నా సరే, సెరామిక్ బౌల్స్ తీసుకోవాలన్నా, కప్స్ తీసుకోవాలన్నా, పాట్స్ తీసుకోవాలన్నా, హ్యూజ్ ఉంది కలెక్షన్ అనేది. మీరు మీకు ఓపిక ఉండి తిరిగి చూసుకుంటే వెరీ నైస్ ప్లేస్ అన్నమాట. ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ టైం కదా ఈ మేళాకి వెళ్ళడం. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ కలెక్షన్ అయితే ఓసమ్ కలెక్షన్ ఫ్రెండ్స్, నిజంగా ఓసమ్ కలెక్షన్స్. కాకపోతే ఒక బయట మీద ఒక 50 రూపీస్ లోపలైతే ఎక్కువ ఉంది, బట్ వి క్యాన్ నెగ్నేజబుల్ మాట. ఇది మనం బార్గింగ్ చేసుకోవచ్చు. బార్గింగ్ చేసుకుంటే వాళ్ళు తగ్గిస్తున్నారు, తగ్గము ఫిక్స్డ్ ప్రైస్ అనే మాత్రం ఏం చెప్పట్లేదండి. మనం బార్గింగ్ చేసుకుంటే బాగానే తగ్గుతుంది ప్రైస్ మాత్రం. ఓకే, ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి మెహందీ పెట్టే వాళ్ళు అయితే డెఫినెట్ గా కనిపిస్తారు. ఈ పక్కన అయితే నాకు కొన్ని కొండపల్లి బొమ్మల టైప్ లో చెక్క బొమ్మలు అయితే కనిపించేస్తున్నాయి ఫ్రెండ్స్. నేనైతే వాటి ప్రైస్ ఏమి అడగలేదు. సో నాకు బాగా అనిపించింది, షూట్ చేశాను. అండ్ హోమ్ డెకర్కి అయితే బాగుంటాయి షోకేస్ లోకి. అవి చిన్న చిన్నవి ఉన్నాయి, అలాగే పెద్ద పెద్దవి అయితే లేవు. ఇక్కడైతే తంజావూరు పెయింటింగ్ ఫ్రెండ్స్ పక్కనే స్టాల్. ఈ పెయింటింగ్ ఒక్కొక్కటి వచ్చి 4000 అంట. నాకు చాలా బాగా అనిపించింది, బట్ 4000 ఒక్కొక్క ఫ్రేమ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఉన్న ఆటల్లో తీసుకోవాలి కాబట్టి చూసుకోండి. ఇది వచ్చి క్లే ఆర్ట్, వాల్ హ్యాంగింగ్ కి క్లే ఆర్ట్ ఫ్రెండ్స్ అది. అండ్ ఇక్కడైతే మనకి చూసారా, ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. టాప్ అండ్ చున్నీ, అది వచ్చి 800 చెప్పేశారు. మొత్తం అది కోటాలో వచ్చింది ఫ్రెండ్స్, కోటా డ్రెస్ మెటీరియల్స్. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అన్ని చాలా ఉన్నాయి, అలాగే బెడ్షీట్స్ ఉన్నాయి, కంఫర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇదైతే లెదర్ ల్యాంప్ హెడ్ అంట, లోపల ల్యాంప్ పెట్టుకోవాలి. ఇదైతే లెదర్ ల్యాంప్ హెడ్, ఇది వచ్చి 2000 అంట. మొత్తం అక్కడ ఉన్న మెటీరియల్ అంతా లెదర్ కి సంబంధించిన మెటీరియల్ అండ్ హ్యాండ్మేడ్ ఫ్రెండ్స్, హ్యాండ్మేడ్. చాలా చాలా బాగా అనిపించింది. ఇక్కడ చున్నీస్ కూడా ఓసం ఉన్నాయి ఫ్రెండ్స్, నిజంగా. ఇవి ఒరిజినల్ పర్ల్స్ వచ్చి ఒక్కొక్క దండ అంటే ఒక్కొక్క స్ట్రింగ్ వచ్చి 600 రూపీస్. ఇది ఇక్కడ మెటీరియల్ మీకు చూపిస్తున్నాను కదా, బయట అయితే మనకి మీటర్ 120, 130, 150, ఇక్కడ 200 చెప్పారు. బట్ నేను అడిగాను 120 అడిగాను, ఇస్తాననే చెప్పారు, ఇవ్వనని ఏం చెప్పలేదు ఫ్రెండ్స్. సో కాకపోతే నేను తీసుకోలేదు. అండ్ అవి చూసారా, అవన్నీ మినీ క్రీచర్స్ మాట. చూసారా, అది చూపిస్తున్న చిన్న బాటిల్ వచ్చి 80 రూపీస్ ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది, అన్ని హ్యాండ్ మేడ్, చాలా బాగా అనిపించింది. ఎవరి టాలెంట్ తగ్గట్టు వాళ్ళు అయితే ఈ క్రాఫ్ట్ మేళాలో అయితే పార్టిసిపేట్ చేశారండి. చాలా చాలా బాగా అనిపించింది.
నాకైతే ఇంకా మనకి ఇవి జూలాస్ ఉన్నాయి. ఇవి చూసారా మ్యాట్ మీద వర్క్, ఇది ఓసమ్ డెకరేట్ పీస్ మ్యామ్. పీస్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇది పెద్దది వచ్చి 1000 రూపీస్ ఎంత చెప్పినట్టున్నాడు, చిన్న సైజ్ అయితే 400. సో నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే నేను ఏమీ తీసుకోలేదు ఫ్రెండ్స్, ఏమీ పర్చేస్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా పర్చేస్ చేస్తాను. ఈ ఇయర్ అయితే కొంచెం చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ చూసి మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో ఈ పలానా రోజు మనకి ఇక్కడ దొరుకుతాయి అన్న ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చూడడానికి అయితే వెళ్ళాను, వెళ్ళి చూసి వచ్చాను. సో యాక్చువల్ గా అయితే తీసుకుందామనే వెళ్ళాను, కానీ కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోయాను. నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్ గా తీసుకుని మళ్ళీ మన హౌస్ ని మేక్ ఓవర్ చేసుకుందాము. అండ్ ఇది చూసారా, ఇది బ్రాష్, ఇవి చాలా బాగున్నాయి. ఆ గణేష గాని ఇవన్నీ నాకు అనిపించిందన్నమాట, ఇండిపెండెంట్ హౌస్ అయితే ఇవన్నీ తీసుకుని పెట్టుకున్నా చాలా అందంగా ఉంటది అనిపించింది. నాకైతే ఆ గంట తీసుకుందాం అనుకున్నాను ఆ పూజా రూమ్ లోకి, బట్ మా హస్బెండ్ అన్నారు గంట దీని మనది టెంపుల్ కాదు కదమ్మా పెట్టుకోవడానికి, టెంపుల్ అయితే పెట్టుకోవచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చో లేదో తెలియదు కదా, వద్దు అనేసి అన్నారన్నమాట. సో అందుకని నేను ఇంకా ఎంకరేజ్ చేయలేకపోయాను. అండ్ ఇవి వచ్చి రాజస్థాన్ స్టైల్ డ్రెస్సెస్, ఇవి బ్యాగ్స్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇదైతే హోమ్ డెకర్ కి ఫ్లవర్ వైజెస్ ఫ్రెండ్స్. ఇవి కూడా నేను ప్రైస్ అయితే నేను కనుక్కోలేదు, కానీ చాలా మంది తీసుకుని వెళ్తున్నారు. నేను తీసుకుందాం అనుకున్నాను, బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ పెట్టాలి అన్న ఒక ప్రాబ్లము, ప్లస్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే షైరో బైరోతో ఎక్కడైనా పెట్టచ్చు. సి మనం సర్దుకోవడం బట్టి మన ఇల్లు అందంగా కనిపిస్తుంది, బట్ షైరో బైరోతో మెయిన్ ప్రాబ్లం కదా మనకి, అందుకని. సో ఈ పాప అయితే తన రూమ్ లోకి అది డ్రీమ్ క్యాచర్స్ అయితే ఒకటి తీసుకుని ఉంది. అండ్ తర్వాత ఇక్కడ పెయింటింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ పెయింటింగ్సే. ఒక్కొక్క ఫ్రేమ్ వచ్చి 800 600 అలాగా సైజుని బట్టి మనకి ఫ్రేమ్ కూడా చూపిస్తున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నాకు అనిపించింది మాట, నేను ఒక స్టాల్ తీసుకోవాల్సింది, పెయింటింగ్స్ అన్ని ప్రజెంట్ చేయవలసింది అని. తర్వాత ఇంకా జస్ట్ అలా కిడింగ్. ఇది టెరాకోటది వింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా 250 300 అంటే సైజుని బట్టి వాళ్ళు చెప్తున్నారు మనకి కూడా. అండ్ ఇలా మొత్తం డ్రెస్సెస్ కానీ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ డెకరేటివ్ ఐటమ్స్, మంచి కలెక్షన్స్ అయితే మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది అంటారు కదా, వన్ స్టాప్ ఎట్ వన్ ప్లేస్ అని. సో అంత ఈ కృష్ణుడి పెయింటింగ్ అయితే నేను పిక్ తీసుకున్నాను, నేను ఇంట్లో పెయింట్ చేద్దాము అనేసి నాకు చాలా బాగా నచ్చింది, పిక్ తీసుకుని అలా పెట్టుకుని ఉన్నాను. సో అది అండ్ బాగా అనిపించింది. నాకు ఎక్కడ పెయింటింగ్స్ కనిపించినా ఆగిపోయి నేను షూట్ చేసుకుని పిక్స్ తీసుకోవడంటే మా ఆయన రా అరా 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 అని హడావుడు పెట్టారు. ఇదొక్కటి వాల్ డెకరేటివ్ చాలా బాగా అనిపించింది, 4000. సో ఇక్కడ డాల్స్ ఉన్నాయి, డాన్సింగ్ డాల్స్ కానీ మ్యూజికల్ డాక్స్ కానీ డాల్స్ కానీ ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ అండి. అండ్ నార్మల్ షో పీసెస్ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒక్క షాపే కాదు, ఇలాంటి షాప్స్ 3 4 ఉన్నాయి. అండ్ మనకి ఆ డెకరేటివ్ పీసెస్ వెనకాల ఎల్ఈడి లైట్స్ కూడా ఉన్నాయి. సో ఇవి చాలా బాగున్నాయి. ఇది ఉంది చూసారా పెద్దది, అది అయితే చాలా బాగుంది, 4000 2000 ఆ రేంజ్ లో అయితే ఉన్నాయి. నేను ఇక్కడైతే ఈ థ్రెడ్స్ ని ఈ కో దీని ఏంటి పేరు మర్చిపోయాను నేను, ఇవి అయితే టేబుల్ మ్యాట్స్ అయితే తీసుకుని ఉన్నాను. ఇవి నాకు బాగా అనిపించింది, ఒక్కొక్కటి 60 రూపీస్. సో అవి అయితే తీసుకుని ఉన్నాను, అలాంటి 4 తీసుకుని ఉన్నాను. అండ్ ఇక్కడ చూడండి పిల్లో కుషన్ కవర్స్ కానీ బెడ్షీట్స్ కానీ మంచి వెరైటీ, ఆ బ్యాగ్స్ కానీ మంచి వెరైటీగా ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. నాకు యాక్చువల్గా బ్యూటిఫుల్గా అనిపించింది, ఈవెన్ డ్రెస్ మెటీరియల్స్ కానీ మనకి. నేను ఏంటంటే పర్టికులర్గా నుంచుని నేను ఎక్కడ చూడలేదండి, ఎందుకంటే తీసుకునే ఐడియా లేదు కదా అందుకని. కాకపోతే ప్రైజెస్ అయితే కనుక్కొని ఉన్నాను, ఇది ఎంత రేటు ఇది ఎంత రేటు అని.
సో నాకు బాగా అనిపించింది. ఇదంతా ఈ స్టాల్ వచ్చేసి ఒడిసీ వాళ్ళది, మంచిగా అనిపించింది. అండ్ ఈ పెయింట్ చూసారా, ఈ క్రాఫ్ట్ వర్క్ అది చాలా బాగా అనిపించింది అండి. ఈ స్టోన్స్ ఇవి మనకి మార్బుల్ స్టోన్స్ ది, ఆ అమ్మాయి చేతిలో ఉంది కదా అదొకటి వచ్చి 2000 ఎంతో చెప్పాడు అబ్బాయి. సో ఇదొకటి సేమ్ అలాంటి క్రాఫ్ట్, ఇందాక చూపించాను కదా మీకు సేమ్ అలాంటి క్రాఫ్ట్ ది. ఇంకొకటి ఇదైతే ఊల్, ఊల్ కి సంబంధించిన టాప్స్ గాని మనకి టేబుల్ మీద కవర్స్ గాని ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ ఈ ట్రీస్ చూసారా చాలా బాగా అనిపించింది. కానీ నెక్స్ట్ ఇయర్ నేను ఈ ట్రీ అయితే డెఫినెట్ గా తీసుకుంటానండి. దీంతో పాటు బుద్ధా కూడా ఉంటారు కదా, అదైతే కంపల్సరీ తీసుకుంటాను నెక్స్ట్ ఇయర్. నాకు బాగా అనిపించింది ఈలోగా, మనకి ఛాన్స్ ఉంటే చూద్దాము, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఈ షాప్ లో అయితే హ్యూజ్ కలెక్షన్ ఉందండి, చాలా చాలా వెరైటీ ఉంది. ఏ షాప్ లోనూ చూడలేని వెరైటీస్ అంతే ఈ షాప్ లో ఉన్నాయి. బట్ ప్రైస్ కూడా అలాగే చెప్పాడండి, చాలా కాస్ట్లీ చెప్పాడు. అది మీకు ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అది యూ షేప్ లో ఉండి ఒక బురా మీద ఉండి టర్బన్స్ ఉన్నారు కదా, అదైతే నాకు ముందు చూసిన షాప్ లో అయితే 2500 చెప్పాడు. అదే సేమ్ ఉంది, అదే సైజ్ అదే అని ఈ షాప్ లో అయితే 5000 చెప్పాడండి. బట్ ఈ షాప్ లో ప్రైజెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ వుడెన్ వర్క్స్ మాత్రం నాకు భలే నచ్చినాయి తెలుసా, చాలా బాగా అనిపించినాయి ఈ వుడెన్ వర్క్స్. నిజంగా మన ఇంటికి మంచి మంచి కలెక్షన్ అయితే బాగుందండి. మనం మన హౌస్ ని మన మైండ్ లో పెట్టుకుని మన ఇంటికి ఏదైతే బాగా అనిపిస్తుందో అది చూస్ చేసుకుని తీసుకోవడంలోనే ఒక ఆర్ట్ అనిపించింది నాకైతే. అన్ని బాగున్నాయి కదా కొనేద్దాము అన్న ఐడియాలో కాకుండా మన ఇంటిని ఒక ఐడియా ఐడియా పెట్టుకుని ఈ రూమ్ లో అయితే ఏం బాగుంటుంది, ఈ రూమ్ లో అయితే ఏం బాగుంటుంది, ఇది షోకేస్ ఉంది కదా, ఈ షోకేస్ ఉంది కదా, ఈ షోకేస్ లో అయితే మనం ఏం పెడితే బాగుంటుంది, ఏది కొంటే బాగుంటుంది అన్న ఒక ఐడియాకి వచ్చి ఒక కంక్లూషన్ కి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా చిన్న పాల్ క్యాన్లు, సైకిల్ ఇవన్నీ ఉన్నాయి, చాలా బాగా అనిపించిందండి నాకైతే. ఈ వుడెన్ టైప్ ఆ వాల్స్ కానీ, ఆ వాల్ క్లాక్స్ కానీ, వాల్ హ్యాంగింగ్స్ కానీ చాలా బాగున్నాయి. యాక్చువల్ గా ఇది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, మొత్తం 8 pieces వచ్చి 2500. అది తీసుకుందాం అనుకున్నాను కానీ మా వారు నో వద్దు అని చెప్పేసి అన్నారు. సో అందుకని నేనేమి తీసుకోలేకపోయాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో నేను ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.